తెలుగుదేశం వైపు నుంచి కూటమి వైపు నుంచి క్లారిటీ ఉంది. మీరే ఏంటంటే మీ వాళ్ళ వ్యవహారాలని బయట పరిచేసి ప్రపంచం ముందు పరిచేసి వాళ్ళని అభాసపాలు చేస్తున్నారు, మాకేం సంబంధం లేదు, మీ ఇళ్లల్లోనూ మీ బెడ్రూమ్లో జరిగే వ్యవహారాలు కూడా మాకెందుకు అని చెప్పేసి బోత్ టీడీపీ జనసేన ఇద్దరు కూడా అంటున్నారు. సోషల్ మీడియా అనేది పార్వతి గారు చెప్పినట్టు కానీ యశ్రావు గారు చెప్పినట్టు కానీ కొన్ని విషయాల్లో నేను ఏకీపించేది ఏంటంటే, సోషల్ మీడియా అనేది అసంఘటిత కార్యవర్గం. ఆ అసంఘటిత కార్యవర్గాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, వాళ్ళంతటా వాళ్లే కంట్రోల్ అవ్వాలి. కాకపోతే రాజకీయ పార్టీలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, అలాంటి పోస్టులు ఏదన్నా వచ్చినప్పుడు, అలాంటి ఏదన్నా వచ్చినప్పుడు రాజకీయ పార్టీలుగా ఆ యొక్క ప్రకటనలకి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సింపుల్ గా చెప్పేయచ్చు. అదొకటి. ఇంకోటి, నిన్న ఆ ఢిల్లీ హైకోర్టు విజయసాయిరెడ్డి గారి మీద ఇలా ట్రోల్ చేసిన ఛానల్స్ మొత్తాన్ని, ఆ రికార్డ్స్ అన్ని తొలగించమని చెప్పి, ఆ వీడియోస్ అన్ని తొలగించమని చెప్పేసి హైకోర్టు 9 ఛానల్స్ కి నోటీసులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఇక్కడ ఇది ఒక ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, ఒక యాజమాన్య సంస్థలు ఉన్న ఛానల్స్ అయితే ఒక ప్రభుత్వం చట్టపరంగా ఒక చర్యలు తీసుకోవచ్చు. ఈ వీటికి మాత్రం, ఈ సోషల్ మీడియాకు మాత్రం మనం పార్టీలుగా, అది ఈరోజు మీ పార్టీలు అవ్వచ్చు, రేపు మా పార్టీ అవ్వచ్చు, ఈ ఏ పార్టీలైనా సోషల్ మీడియా అనేది అసంఘటిత కార్యవర్గం. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ ట్రోల్స్కి ఆ యొక్క పోస్టులకి మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ కూటమి పార్టీలు అన్నిటి తరఫున కానీ ఏ రకమైన స్టేట్మెంటు దాని గురించి రాలేదు. ఇంకోటి, నేనేమంటానంటే ఆశ, అవసరం, అవకాశం, సమయం, ఇవి గొప్ప వరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడటం కోసం, కూటమి కట్టడం కోసం వాళ్ళు అవసరశ్రీత్యా కూటమి కట్టారు, అధికారం కోసం ఆశపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు ఈ విలువైన సమయాన్ని పరిపాలన మీద దృష్టి పెట్టి, జరుగుతున్న విషయాల మీద, కరెంట్ ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద దృష్టి పెట్టి మనం ఏమి చేయాలి, ఏమి హామీలు ఇచ్చాము, ప్రజలకు ఏం మేలు చేయాలి, భవిష్యత్తులో మనం ఏం మేలు చేస్తే మళ్ళీ ప్రజలు మనల్ని మనం పొందగలం అనే విషయాల్ని ఆలోచించకుండా, వెంకటేశ్వర గారు ఇంతకుముందు విజయసాయిరెడ్డి గారి వ్యవహారం వస్తే కూడా ఒక మహిళకు సంబంధించిన విషయము, ఆ మహిళ పైన వేరే వ్యక్తి ఆరోపించారు, అది మాకు సంబంధం లేదు, ఒక మహిళని కించపరిచే విధంగా మేము మాట్లాడము, అది పూర్తిగా వ్యక్తిగతం అని చెప్పేసి కూడా మేము ఏ విధమైన కామెంట్ చేయలేదు సార్. ఇదే మీడియాలో, ఇదే ఛానల్లో మనం మాట్లాడాము, అది తెలుగుదేశం పార్టీ ఒక నైతికత. విజయసాయిరెడ్డి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఏ విధమైన సంబంధం లేదండి. వాళ్ళు వాళ్ళు రచ్చకు ఎక్కించుకొని మీడియాకి ఎక్కిన తప్ప మాకు సంబంధం లేని విషయం అది. వెంకటేశ్వర రెడ్డి గారు, డాక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. నేను కూడా చెప్పింది ఆ ఛానల్స్ యాజమాన్యాలకి నోటీసులు ఇచ్చారని చెప్పాను, కానీ డిఫమేషన్ సూట్ వేయండి, టాపిక్ మాట్లాడినవ్వండి సార్, మీరు మాట్లాడినని చెప్పి నేను మాట్లాడలేదు కదా, ఎందుకు అలా ఇంటరప్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు పరిపాలనలో, రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాల మీద మా పరిపాలన గురించి మాట్లాడి, పరిపాలన గురించి ప్రజలు ప్రశ్నించిన, ఈ మీడియా ప్రశ్నించిన, విపక్షం తరఫున మేము ప్రశ్నించిన, ఏదన్నా ఎత్తండి, ఏ విషయమన్నా ఎత్తండి, గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం ఈ అరాచకం చేసింది, గత ప్రభుత్వం ఈ అరాచకం చేసిందని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, గత ప్రభుత్వం మీద ప్రతిదానికి సాకు చెప్తూ ఇప్పుడు ఇచ్చిన మాటల్ని, ఇచ్చిన మేనిఫెస్టోని తుంగలో దొక్కేసి పరిపాలన గాడి తప్పిన, అధికారులు మాట వినలేదని వాళ్లే ఒప్పుకుంటున్నా, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నా, పసిపిల్లలకి భోజనం లేకపోయినా, స్కూల్లో టీచర్లు పాఠాలు చెప్పకపోయినా, అట్లనే ఆ అమ్మ ఒడి అందకపోయినా, ఏ పథకాలు ఏవి అందకపోయినా, వాళ్ళు వాటి మీద దృష్టి పెట్టి, వాటి మీద స్టేట్మెంట్లు ఇచ్చి, వాటి మీద కార్యాచరణ ప్రకటించకుండా గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం, మీరు ఇప్పుడు చట్టపరంగా మీరు ఎవరైనా గత ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం అయినా కానీ, గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు, సంఘ విద్రోహ శక్తులే, అవినీతి పరులే, దానికి పార్టీలకి ప్రభుత్వాలకి అంటగట్టాల్సిన పని లేదు,
మీరు చర్యలు తీసుకోండి, మీరు చర్యలు తీసుకోండి. ఇప్పుడు జోగి రమేష్ గారు అబ్బాయిని అరెస్ట్ చేశారు, న్యాయపరంగా కోర్టులో నిర్దోషిని నిరూపించుకుంటే బయటకు వస్తారు, లేకపోతే లేదు. అంతేగాని మీరు చర్యలు తీసుకోవాల్సినవి తీసుకోకుండా కేవలం సాకులు చెప్తూ గతం అది చేసింది, గత ప్రభుత్వం ఆర్థిక పరంగా నష్టం చేసింది, అరాచకం చేసింది, అప్పులు చేసింది, కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చిన మాటలు మేనిఫెస్టో ఇవ్వలేమంటారు. గత ప్రభుత్వం అలా చేసింది కాబట్టి ఇప్పుడు మేమేమి పని చేయలేమంటారు. గత ప్రభుత్వం ఏదో చెప్పింది కాబట్టి మేము ఇది చేయలేమంటారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతం మీద చెప్పేసి సాకులు చెప్పేసి పని చేయకుండా మానుకోవడానికి ఎందుకండి మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? పరిపాలించడానికి కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి కదా, నిలబెట్టుకొని పరిపాలించడానికి చెప్తే గతం గురించి చెప్పి తప్పించుకుంటారేంటండి? గతం గురించి చెప్పి తప్పించుకుంటారేంటి? గతం మీరు ఏం చేయాలో అది చేయండి. గతం గురించి రాజకీయ పార్టీలుగా మీరు ఏం చేయాలో అది చేయండి. కానీ ప్రభుత్వం వచ్చింది ఈ ఉన్న విలువైన సమయాన్ని ప్రజలకి మేలు చేయకుండా, ప్రజలకి ఈ ఇచ్చిన మాటలు అమలు చేయకుండా, పథకాలు అమలు చేయకుండా ఎందుకండి? ఎందుకు ఈ సాకులు చెప్తున్నారు? ఇంకా అదేమంటే ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు, హత్యలు, విధ్వంసాలు, ఆస్తులు విధ్వంసాలు, అదేమంటే మళ్ళీ అంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా, వైఎస్ఆర్సిపి చేయలేదా? అంటే చేస్తే మీరు కక్ష తీర్చుకోవడానికి లేకపోతే ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చారా? ప్రజలకు పనిచేయడానికి అధికారంలోకి వచ్చారా? ఏం చెప్పి వచ్చారు? మాకు అవకాశం ఏంటి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చారా? కాదు కదా. మేము ఇచ్చిన హామీలు వాళ్ళకు, మేము అధికారంలోకి వచ్చిన 15 రోజుల నుంచి ఏమాయ హామీలు, ఏమాయ సంపద, ఏమాయ సంపద అని చెప్పేసి వీళ్ళ విమర్శలండి. అనుభవం ఖజానా నిండిపోతుందా? శివపార్తి గారు మాట్లాడు. శివపార్తి గారు మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉందండి. ఈ రోజు కూటమి పార్టీలు అందరు ప్రజా దర్బారు జనవాణి నిర్వహిస్తున్నాయి. ఈ రోజు సమస్యలు అంటూ ప్రజలు పోటెత్తుతున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీలు 5 ఏళ్ళు కూర్చొని చెక్కభాజం చేసి వాళ్ళ భూములన్నీ కబ్జా చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న పొలాలు లాక్కొని స్థలాలు లాక్కొని సామాన్య ప్రజలను పెట్టిన ఇబ్బందులు ఈ రోజు నాయకులందరూ అందుబాటులో ఉండి ప్రజల దగ్గర ప్రజల వద్దకు పాలనలాగా మేము పనిచేస్తున్నాం. ఈయన దాదాపు ఇప్పటి వరకు 60 లక్షల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి మనకి కేంద్రం నుంచి, కానీ మామూలుగా విడిగా పెట్టుబడులు అప్పులమ్మా ఏమండి బీబీసీఎల్ పెట్టుబడి కాక అప్పు అయిద్దా? బీబీసీఎల్ సంస్థ 60 వేల కోట్లు పెట్టుబడి కాక అప్పు అయిద్దా? మేము అది రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది 60 వేల కోట్లు. ఏం మాట్లాడుతాం మీరు? మీరు చేతకాడడం, మీకు తీసుకురావడం, అక్కడ తీసుకురావడం చేతకాల. మీరు పరిపాలన గురించి మాట్లాడతారా? ఈ రోజు 60 రోజుల్లో ఎన్ని సమస్యలకి ఎన్ని ఎన్ని శ్వేతపత్రాలు వచ్చినాయి, ఎన్ని 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 ఇప్పుడు ఒకవైపు నుంచి కంపెనీస్ తీసుకురావడం కానీ, డిఎస్సీ చేయడం కానీ, మళ్ళీ జాబ్స్ కోసం కూడా కంపెనీలు ఇప్పుడు ఐటీ కంపెనీస్ కి రిలేటెడ్ గా కూడా ఎన్ని ఎన్ని చర్చలు జరుగుతుంటూ ఇంకొక వైపు ప్రజల వద్దకు వెళ్తూ ప్రజల సమస్యలు వింటూ వాళ్ళు ఇచ్చిన అర్జీల మీద మళ్ళీ తక్షణమే. ఇప్పుడు నేను జనవాణిలో కూర్చుంటున్నానండి, మా పార్టీ దానిలో నేను నిన్నటి నుంచి ఇప్పుడు రోజుకి ఇప్పుడు ఈ రోజుకి నిన్నటికి 200 అర్జీలు వచ్చాయి మాకు. 200 అర్జీల్లో మేము 100 మందికి మేము 70 న్యాయం చేశాము. అంటే చిన్న చిన్న పాస్ పుస్తకాల దగ్గర కూడా ఎంఆర్ఓలు, మీరు సచివాలయ వ్యవస్థ తెచ్చాము, అది తెచ్చాము, ఇది తెచ్చాము, ఇంటి వద్ద అన్ని సర్టిఫికెట్లు వస్తున్నాయి అని చెప్పుకొచ్చిన మీరు ఒక చిన్న పాస్బుక్ కూడా ఇవ్వలేదని ఈ రోజు నిన్న అర్జీ వచ్చింది. అదేంటమ్మా సచివాలయాలు ఉన్నాయి కదా, ఎంఆర్ఓలు బాగా పనిచేశారన్నారు జగన్మోహన్. ఏంటండి పని